ఫ్రెండ్స్, ఈ వీడియోని ఒక లైక్ ఇచ్చి మీ సపోర్ట్ చూపించండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ జెన్యూన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ ఫస్ట్ పొందండి. తిరుమల శ్రీవారి ఆలయంపై విమానం చక్రాలు కొట్టడం కలకరం లేపింది. 2 రోజులుగా విమానం ఆలయం మీదుగా వెళ్లడంతో విజిలెన్స్ అధికారులు, భద్రతా సిబ్బంది ఉలిక్కి పడ్డారు. ఏం జరిగిందని ఆరా తీసేందుకు చెన్నై ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్కు విజిలెన్స్ అధికారులు ఫిర్యాదు అయితే చేశారు. ఈ విమానం సర్వే ఆఫ్ ఇండియాకు సంబంధించిందని గుర్తించారు. భౌగోళిక పరిస్థితులను అధ్యయనానికి విమానం వచ్చిందని సంబంధిత సిబ్బంది అయితే చెప్తున్నారు. శ్రీవారి ఆలయం పరిసరాల్లో విమానాలు తిరగకూడదు అని నిబంధన అయితే మనకైతే ఉంది. ఆలయంపై 2 రోజులుగా విమానం చక్రాలు కొట్టడంతో ఆందోళన వ్యక్తమవుతుంది. ఈ విమానం శ్రీవారి గోపురం పై నుండి తిరుగుతుందని, ఆగమ శాస్త్రం ప్రకారం అలా ఫ్లైట్లు తిరగకూడదు అంటున్నారు పండితులు. శ్రీవారి ఆలయ పరిస్థితి ప్రాంతాలకు ఎన్నో ఏళ్ల క్రితమే నో ఫ్లయింగ్ జోన్ గా ప్రకటించారు. సర్వే ఆఫ్ ఇండియాకు ఏటీసీ ఎలా అనుమతి ఇచ్చిందని ప్రశ్నలు అయితే వినిపిస్తున్నాయి. గతంలో కూడా ఇలాగే విమానాలు శ్రీవారి ఆలయం మీదుగా వెళ్ళగా విజిలెన్స్ అధికారులు ఫిర్యాదుతో బ్రేకులు అయితే పడ్డాయి. మళ్ళీ ఇప్పుడు శ్రీవారి ఆలయం మీదుగా విమానం గాల్లో చక్రాలు కొట్టడం సంచలనం అయితే రేపింది. భక్తులు కూడా దీనిపై మండిపడుతున్నారు. టీడీపీ ఈ వ్యవహారంపై ఆరాధిస్తున్నట్లు తెలుస్తుంది. సో ఇదండి మనకి తిరుమల శ్రీవారి ఆలయంపై విమానం అయితే చక్కర్లు అయితే కొడుతుంది. దానికి సంబంధించిన అప్డేట్ అయితే ఇది. సో ఇంతేనండి ఈ వీడియోకి. ఈ వీడియోని మాక్సిమం మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్, రిలేటివ్స్ అందరికీ షేర్ చేయండి. మీరు ఎంత షేర్ చేస్తే అంతమందికి హెల్ప్ అవుతుంది. సో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. వీడియోని వెంటనే ఒక లైక్ ఇచ్చి మీ సపోర్ట్ చూపించండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ జెన్యూన్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకన్ ఖచ్చితంగా ట్యాప్ చేయండి. ఏమైనా డౌట్లు ఉంటే కింద కమెంట్ చేయండి.